హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజులు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఏసీబీ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 250 కోట్ల అక్రమాస్తులు అధికారులు గుర్తించారు. 214 ఎకరాల భూమి, 29 ఫ్లాట్లు గుర్తించారు. తెలంగాణతో పాటు వైజాగ్లోనూ బాలకృష్ణ అక్రమాస్తులు వెలుగు చూస్తాయి. 19 ఓపెన్ ఫ్లాట్లు, 7 అపార్ట్మెంట్లు, 3 విల్లాలు గుర్తించారు. మరో ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. హెచ్ఎండిఏలో కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నామని, లాకర్స్లో భారీగా బంగారం పత్రాలు గుర్తించామని వెల్లడించారు. ఇంట్రాగేషన్ చేయగా విచారించగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. అప్పుడు సెర్చెస్ సమయంలో 24th నాడు ఏ రోజైతే మేము అరౌండ్ 17 ప్లేసెస్లో సెర్చ్ చేయడం జరిగిందో అప్పుడు కొన్ని ఆస్తులు బయటపడ్డాయి. అలాగే మొన్న ఇంట్రాగేషన్లో ఆయన పోలీస్ కస్టడీలో ఆయన కన్ఫెషన్లో ఇంకొన్ని ఆస్తులు బయటపడ్డాయి. మ్యాక్సిమం ఈ ఆస్తులన్నీ ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదే ఉంచడం జరిగింది. సో నిన్న ఆయన బ్రదర్ని కూడా అందులో భాగంగా రిమాండ్ చేయడం కూడా జరిగింది. సో అట్లానే ఇంకొక వేరే మేనర్ నుండి ఇద్దరున్నారు, వాళ్ళ పేరు మీద, అలాగే వైఫ్, డాటర్, ఇంకా అదర్ రిలేటివ్స్ పేరు పైన, ఫ్రెండ్స్ పేరు పైన ఇట్లాగా వేరియస్ ప్రాపర్టీస్ అన్నీ రిజిస్టర్ చేయించడం జరిగింది. సో టోటల్గా ఇవి ఇచ్చేస్తే ఫైనల్ అంటే ఫస్ట్ సర్చెస్లో ఐడెంటిఫై చేసింది, మొన్న పోలీస్ కస్టడీలో ఆయన విచారణలో మాకు చెప్పగా ఐడెంటిఫై చేసింది, టోటల్ తీసుకుంటే అరౌండ్ 214 ఎకర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ మాకు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా జనగాం డిస్ట్రిక్ట్లో అరౌండ్ 102 ఎకర్స్ ఉన్నాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, చాలా భారీగా అయితే వెలుగు చూస్తున్నాయి ఆస్తులు, అసలు ఎలా చూడాలి? ఎంత మేర ఆస్తులు సంపాదించారు, కూడగట్టారంటే అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇంకా ఏం చెప్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ సతీష్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ప్రస్తుతం ఈ రోజు నిన్నటితో అయితే రిమాండ్ అయితే క్లోజ్ అయ్యడం జరిగింది. మొత్తానికి ఏదైతే దీనికి సంబంధించి నాంపల్లి ఏసీబీ కోర్టు కూడా మరో 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా నాంపల్లి కోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే హెచ్ఎండిఏలో పనిచేసే సమయంలోనే శివబాలకృష్ణ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఏదైతే 250 కోట్లు అక్రమాస్తులకు సంబంధించి కూడా ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. అలాగే శివబాలకృష్ణ భూములు చూసినట్టయితే 214 ఎకరాల భూములు అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరో 29 ఫ్లాట్లు కూడా ఉన్నాయన్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. తెలంగాణతో పాటు వైజాగ్ అలాగే ఆంధ్రాలో పలు చోట్ల కూడా ఫ్లాట్లు ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. 19 ఓపెన్ ఫ్లాట్లు, అలాగే 7 అపార్ట్మెంట్ ఫ్లాట్లు, అలాగే 3 విల్లాలు, ఇవన్నీ కూడా ఏదైతే బినామీ పేర్ల మీద శివబాలకృష్ణ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారు. మొత్తానికి దీంతో పాటు ఇంకో మరో ముగ్గురును కూడా ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ ముగ్గురికి సంబంధించి కూడా శివబాలకృష్ణ అక్రమాస్తులో కూడా వీళ్ళు కూడా నిందితులుగా అయితే ఉన్నట్లు కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. అలాగే ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ మిగతా అధికారుల పాత్రపై కూడా సమగ్ర దర్యాప్తు అయితే ఏసీబీ అధికారులు అయితే చేస్తున్నారు. హెచ్ఎండిఏలో కీలక ఫైల్స్ అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏదైతే శివబాలకృష్ణ సంబంధించి 15 లాకర్లు ఉండడంతో ఈ లాకర్స్ ను కూడా ఓపెన్ చేయడంతో దీంతో భారీగా బంగారం అలాగే కొన్ని పత్రాలు కూడా గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులపై కూడా పూర్తిగా వెరిఫై అయితే చేస్తున్నారు. అలాగే మరి కొంతమంది అధికారుల పాత్రపై కూడా ఏదైతే దర్యాప్తు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తానికి 8 రోజులు కస్టడీ తీసుకున్న తదనంతరం కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా శివబాలకృష్ణ అయితే విచారించారు. ఈ విచారణలో కూడా భారీగా అక్రమాలు పాల్పడినట్లు కూడా ప్రస్తుతం అధికారులు అయితే చూస్తున్నారు. ఏదైతే హెచ్ఎండిఏలో ప్లానింగ్ విభాగంలో పనిచేసే సమయంలోనే భారీగా అక్రమాలకు అయితే పాల్పడ్డారు. ఏదైతే ప్లానింగ్ విభాగంలో కీలక పాత్ర అయితే పోషించారు. హెచ్ఎండిఏ సంబంధించి కూడా చాలా ప్లానింగ్ సంబంధించి ఈ అక్రమాలకు పాల్పడినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. అలాగే మెయిన్ గా శివబాలకృష్ణ సోదరు నవీన్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇతని మెయిన్ బినామీగా అయితే శివబాలకృష్ణ అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇతను కూడా ఏసీబీ అధికారులు విచారించారు. ఇతని పాత్ర కూడా దేశంలో ఉండడంతోనే నవీన్ కుమార్ ను కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. మొత్తానికి 8 రోజులు కస్టడీ ముగియడంతోనే ఇంకా నాంపల్లి ఏసీబీ కోర్టు అయితే ప్రస్తుతం ఇంకో మరో 14 రోజులు అయితే ఈ రిమాండ్ అయితే పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.